దివ్య తేజస్సుతోటి ఆ లవకుశులు మెరుస్తూనే ఉన్నారమ్మ ఆపసి
శివాలు దివ్య తేజస్సు తోటి ఆలవ కుశలు మేస్తూనే ఉన్నారమ్ము ఆప శివాలు వాల్మీకి దగ్గర విద్యా బుద్ధులు నేర్చి విలు విద్యలు ధనుర్విద్యలు నేర్చిండ్రు తండ్రిని మించిన తనయులైనారమ్మ తండ్రిని మించిన తనయులైనారమ్మ తండ్రిని మించిన తనయులైనారమ్మ తీయనైన పాటలతో ఆశ్రమాన్ని పులకరింప చేస్తుండ్రు ఆలవ కుశలు సీతారామ లవకుశల దివ్య చరితని వినరు
कुशला
శ్రీరామచంద్రుడు కరుణజాలి గల్ల శ్రీరామచంద్రుడు అది విని లవకుశులు రోషంతో ఏమంటావు నారమ్ము లక్ష్మణునితో అది విని లవకుశులు రోషంతో ఏమంటావు నారమ్ము లక్ష్మణునితో గర్భవతిగా ఉన్న సీతమ్మను కారణ దీపాలు చేసిన కఠినాత్ముడు గర్భవతిగా ఉన్న సీతమ్మను కారణ దీపాలు చేసిన కఠినాత్ముడు చాలు ఆపవయ్య చిలుక పలుకులు హనుమంతుడప్పుడు ఏమంటా ఉన్నాడు రాముడంతటి వాడితో లవకుశులు
కుశలారా పోరు తగదన్నాడమ్ము హనుమంతుడు రాముడంతటి వాడితో లవ కుశలారా పోరు తగదన్నాడమ్ము హనుమంతుడు మీరు వీరులైతేను బాలకులారా నాతో యుద్ధం చేయండి అని అన్నాడు మీరు వీరులైతేను బాలకులారా నాతో యుద్ధం చేయండి అని అన్నాడు అది విని లవ కుశలు యుద్ధమంటూ చేస్తే లోకైక వీరునితో మరణమో శరణమో కుప్పి గంతుల కోతివి నీతో కోపంగా హనుమంతుడు అప్పుడు ఉగ్ర రూపం దాల్చెను ఓయమ్మ సీతారామ లవ కుశల దివ్య చరితని వినరోయమ్మ మాయమ్మలు ఆకాశాన్ని కంట అంజన్న ఆకారం పెంచిండమ్ము రౌద్రంగా లవ కుశల చరితము ఎంతో రమ్యమైన చరితము ఓయమ్మలు లతో ఏమని అనవట్టెను ఓయమ్మ అప్పుడు రాముడైతే లవకుశలతో ఏమని అనవట్టెను ఓయమ్మ ముద్దు ముద్దు గున్నారు మీతోని యుద్ధమెట్లా చేద్దును నేనైతే ముద్దు ముద్దు గున్నారు మీతోని యుద్ధమెట్లా చేద్దును నేనైతే అది విన్న లవకుశలు ఏమంటా ఉన్నారు ఓ రామ శ్రీరామ చేతగాక పోతే ఓటమి ఒప్పుకొని వెనుదిరిగి పొమ్మని రి ఓటమి ఒప్పుకొని వెనుదిరిగి ఎంత బ్రతిమీలాడినా లవ కుశలు పట్టు విడువాకున్నారు ఓయమ్మ ఎంత బ్రతిమీలాడినా లవ కుశలు పట్టు విడువాకున్నారు ఓయమ్మ యుద్ధం తప్పదనుకొని శ్రీరాముడు బాణాన్నే తీసిండమ్ము అప్పుడు యుద్ధం తప్పదనుకొని శ్రీరాముడు బాణాన్నే తీసిండమ్ము అప్పుడు సర్ప బాణమేస్తే ముంగిస బాణమేస్తే అగ్ని బాణమేస్తే నీల బాణమేస్తే రాముని బాణాల కెదురు వేస్తున్నారు రాముని బాణాల కెదురు వేస్తున్నారు రాముని బాణాల కెదురు వేస్తున్నారు అప్పుడు శ్రీరాముడు ధనుర్విద్య ప్రయోగించి నాడమ్ము ఆ బాలలపై సీతారామ లవ కుశల దివ్య చరితని వినరోయమ్మ మాయమ్మలు దానికి దాటి అయిన బాణాలను లవ కుశలు వేస్తున్నారు శ్రీరామునిపై లవ కుశల చరితము విద్యల్లోనూ ఆరి తేరి ఉన్న లవకుశల బాణాలు చెరచేరామనుకుంటా తుక్కు తుక్కు చేసే రాముని బాణాల్ని తుక్కు తుక్కు చేసే రాముని బాణాల్ని తుక్కు తుక్కు చేసే రాముని బాణాల్ని బాణాల మూతలతో ఆడివంత దద్దరిల్లా వట్టిందో అప్పుడు బాణాల మూతలతో ఆడివంత దద్దరిల్లా వట్టిందో అప్పుడు బాణాల వేగం చూసి ఆ గాలి దేవుడే వనుక వట్టే ఓయమ్మ బాణాల ఈ సంగతి చెప్పగా హనుమంతుడు ఆశ్రమానికి గురికెను వేగంగా ఈ సంగతి చెప్పగా హనుమంతుడు ఆశ్రమానికి గురికెను వేగంగా పూజా మందిరంలోన ఉన్నట్టి సీతమ్మను చూసిండమ్ము హనుమంతుడు పూజా మందిరంలోన ఉన్నట్టి సీతమ్మను చూసిండమ్ము హనుమంతుడు హనుమంతుడప్పుడు సీతను చూడంగానే దుఃఖిస్తూ సీతమ్మ పాదాలు మొక్కిండు సీతతో హనుమంతుడేమంట చెప్తుండు హనుమంతుడేమంట చెప్తుండు
తల్లి అయ్యో కొడుకుల్లారా కన్న తండ్రి తోనే యుద్ధం చేస్తున్నారా అనుకుంటూ వలవల వల పోస్తా ఉన్నది అనుకుంటూ వలవల వల పోస్తా ఉన్నది అనుకుంటూ వలవల వల పోస్తా ఉన్నది శ్రీరాముని దగ్గరికి ఆ సీతమ్మ చేర వచ్చిందో అమ్మ లవ కుశలతో శ్రీరాముని దగ్గరికి ఆ సీతమ్మ చేర వచ్చిందో అమ్మ లవ కుశలతో శ్రీరాముని పాదాలను మొక్కుతూ రోదించ సాగిందమ్మో ఆ సీతమ్మ శ్రీరాముని పాదాలను మొక్కుతూ రోదించ సాగిందమ్మో ఆ సీతమ్మ అంతలో వాల్మీకి మహర్షి వచ్చిండు మూర్చపోయిన లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని మంత్రజలము జల్లి లేపిండు ఓయమ్మ మంత్రజలము జల్లి లేపిండు ఓయమ్మ మంత్రజలము జల్లి లేపిండు ఓయమ్మ అప్పుడు సీతమ్మైతే లవ కుశలను శ్రీరాముని చేతుల్లో నా మంగళం అందుకో